హలో ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్ కి స్వాగతం. ఈ వీడియోలో మనం మన ఫోన్ డైల్ ప్యాడ్ కి ఫోటో ఏ విధంగా పెట్టుకోవచ్చో తెలుసుకోబోతున్నాం. ఫోటో మీద అవచ్చు, ఇంకెవరిదైనా వచ్చి ఏ విధంగా పెట్టచ్చో తెలుసుకోబోతున్నాం. నిన్నటి నుంచి యూట్యూబ్ లో కొన్ని 100 వీడియోస్ దీనికి సంబంధించి అప్లోడ్ అవడం జరిగింది. మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఇంకా అలాంటి వీడియో చూడనట్టయితే ఈ వీడియో చూసి మీరు కూడా మీ ఫోటో లేదా ఇంకెవరి ఫోటో అయినా మీ ఫోన్ డైల్ ప్యాడ్ కి పెట్టుకోవచ్చు. ముందుగా మీరు స్క్రీన్ పై చూస్తున్నారు కదా, మీకు ప్లేస్టోర్ లో జెన్ యుఐ డైలర్ అండ్ కాంటాక్ట్స్ అని కనిపిస్తుంది. మీరు కూడా ప్లేస్టోర్ లో ఈ విధంగా సెర్చ్ చేయండి. ఈ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా యువర్ డివైస్ ఇస్ ఇన్ కంపాటబుల్ విత్ దిస్ వర్షన్ అని వస్తే గనక మీరు ప్లేస్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోలేరు. అలా అని కంగారు పడవలసిన అవసరం లేదు. కింద డిస్క్రిప్షన్ లో సెకండ్ లింక్ కూడా ఉంటుంది. ఆ లింక్ పై క్లిక్ చేసి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని మాన్యువల్ గా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు మీ ఫోన్ లోకి ఈ విధంగా సెకండ్ డైలర్ వస్తుంది అనమాట. మీ ఫోన్ తో పాటు ఒక డైలర్ ఎలాగో వస్తుంది, అది కాకుండా సెకండ్ డైలర్ వస్తుంది. అది మీకు ఫస్ట్ స్క్రీన్ లో కాకపోయినా ఎక్కడో ఒక చోటుకు వస్తుంది. మీరు అక్కడ నుంచి ఆ ఫోన్ పై ఈ విధంగా ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే నెక్స్ట్ స్క్రీన్ ఈ విధంగా వస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు రెగ్యులర్ డైల్ ప్యాడ్ లాగే మీకు ఇది కనిపిస్తుంది, కానీ ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే సెట్టింగ్స్ వస్తాయి, సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. ఆ తర్వాత పర్సనలైజ్డ్ సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. ఇక్కడ మీరు గమనించినట్టయితే మీకు 3 ఆప్షన్స్ వస్తాయి అనమాట. డైల్ ప్యాడ్ బ్యాక్గ్రౌండ్, కాల్ లాగ్ బ్యాక్గ్రౌండ్, కాంటాక్ట్ లిస్ట్ బ్యాక్గ్రౌండ్. అంటే ఈ యాప్ ఉపయోగించి మీరు కేవలం డైల్ ప్యాడ్ బ్యాక్గ్రౌండ్ మాత్రమే కాదు, కాల్ లాగ్ బ్యాక్గ్రౌండ్, ఇంకా కాంటాక్ట్ లిస్ట్ బ్యాక్గ్రౌండ్ కూడా సెట్ చేసుకోవచ్చు. మీరు డైల్ ప్యాడ్ బ్యాక్గ్రౌండ్ పై ట్యాప్ చేసినట్టయితే మీకు ఈ విధంగా గ్యాలరీ అని అడుగుతుంది అనమాట. గ్యాలరీ పై ట్యాప్ చేయండి. ఆ తర్వాత మీరు ఇక్కడ వచ్చే ఆప్షన్స్ ని బట్టి ఏదైనా ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. నేను గ్యాలరీ సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఒక ఇమేజ్ కూడా సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేస్తే మనకి ఈ విధంగా చూజ్ ఇమేజ్ వస్తుంది కదా, ఇక్కడ ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత క్రాప్ కావాలనుకుంటే మీరు క్రాప్ చేయొచ్చు. అయితే క్రాపింగ్ కూడా మీ ఫోన్లో ఉన్న యాప్స్ని బట్టి కొన్ని ఆప్షన్స్ వస్తాయి. మీరు ఏదైనా ఒక ఆప్షన్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత చూస్తున్నారు కదా మీకు ఈ విధంగా స్క్రీన్ వస్తుంది. మీరు ఇక్కడ రీసైజ్, క్రాప్ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. ఒకసారి మీకు కావాల్సిన విధంగా ఇమేజ్ సెట్ చేసుకున్న తర్వాత ఓకే చేయండి. మీకు బ్యాక్గ్రౌండ్ పిక్చర్ అప్డేటెడ్ అని వస్తుంది. ఇంతకుముందు చెప్పినట్టు మీరు డైల్ ప్యాడ్కి మాత్రమే కాదు, కాల్ లాగ్, ఇంకా కాంటాక్ట్ లిస్ట్ కూడా సెట్ చేయవచ్చు. ఇప్పుడు నేను బ్యాక్ వస్తున్నాను. ఇప్పుడు చూసారు కదా డైల్ ప్యాడ్ మీద మనకి ఈ విధంగా పిక్చర్ వస్తుంది అనమాట. అయితే పర్సనల్గా నేనైతే మాత్రం ఇది రికమెండ్ చేయను, ఎందుకంటే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా సరైన ఇమేజ్ కనుక మీరు సెట్ చేయనట్టయితే మీకు కనిపించే ఈ నెంబర్స్ అవి సరిగ్గా కనిపించవు. దానివల్ల డైల్ చేసేటప్పుడు మీరు చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. సో నాకైతే మాత్రం ఈ విధంగా డైల్ ప్యాడ్లో ఫోటో పెట్టుకోవడం ఇష్టం లేదు. మీరు మీ డైల్ ప్యాడ్లో ఫోటో పెడదాం అనుకుంటున్నారు లేదో తప్పనిసరిగా కామెంట్ చేయండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ తెలిసేలా వీడియో షేర్ చేయండి. ఇక మీరు ప్లేస్టోర్లో చూస్తున్నారు కదా, ఇంతకుముందు చెప్పినట్టు ప్లేస్టోర్లో కనుక మీకు ఇక్కడ ఇలాంటి వార్నింగ్ రాకుండా డైరెక్ట్గా ఇన్స్టాల్ అని వస్తే అక్కడి నుంచి ఇన్స్టాల్ చేసుకోండి, ఎలాంటి ప్రాబ్లం లేదు. ఒకవేళ మీకు ప్లేస్టోర్ నుంచి అవ్వనట్టయితే డిస్క్రిప్షన్ లో సెకండ్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మీకు ఈ ప్రాసెస్ హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ వచ్చి అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.